తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల 4వ తారీఖు మంగళవారం 2023వ సంవత్సరం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరొక అద్భుతమైన సమయాన్ని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్మాసు దీపంలో పరవాసుడైన యోహాను గారు ఈ 2వ అధ్యాయము 4వ వచనంలో ఎఫెసి సంఘాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థానిక సంఘములో మొదట వారికి ఉండిన ప్రేమను వారు వదిలారు అనే విషయాన్ని యోహాను గారు తెలియచేస్తున్నటువంటి సందర్భంలో మనం వింటున్నాం. అంటే స్థానిక యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే, సంఘం మొదటి ప్రేమను, ప్రారంభంలో వారికి ఉన్న ప్రేమను కోల్పోయారని దేవుడే స్వయంగా యోహాను గారికి చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, నేటి దినాల్లో చాలామంది వారి ప్రారంభంలో ఉన్నటువంటి ప్రేమను వారు విడిచిపెడుతూ ఉన్నారు. ఇది ప్రమాదకరం. ప్రేమ అనేది శాశ్వతాన్ని సూచిస్తుంది కనుక దైవ ప్రేమను కోల్పోకుండా ఎప్పుడూ దేవునికి లోబడుతూ అదే ప్రేమను కొనసాగించుకోవలసిన అవసరత, విధానం మనకుంది అనే సంగతిని మనం తెలుసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చినటువంటి మంచి ఉదయాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచండి. విదేశీయులను స్వదేశీయులను జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే అనుగ్రహింపచేయమని, వాక్యానుసారంగా అందరినీ నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును.